హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను ఈరోజు టెంపుల్కి వచ్చాను, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ భువనేశ్వర్లో కట్టారు టీటీడీ వాళ్ళు, చాలా బాగుంది. మా బాబు తీసుకొచ్చాడు చూపించడానికి. చూడండి, మీకు కూడా చూపిస్తాను. చూడండి, గుడి దగ్గరకు వచ్చేసాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా చాలా బాగుంది. జనం ఎక్కువ లేరు, ప్రశాంతంగా ఉండింది. కొందరే ఉన్నారు. ఇంకా కెమెరా లోపలికి అలౌ చేయలేదు, గుడి లోపలికి. బయట బయట తీశాను. వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నాడు, చాలా పెద్ద విగ్రహము. తిరుమలలో లాగే ఉన్నాడు, చాలా బాగున్నాడు. చాలా బాగా కట్టించారు గుడి. చూడండి, గుడి గోపురం కనిపిస్తుంది. కొందరు తెలుగు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ చూడండి, దశ అవతారాలు రాశారు, ఫోటో పెట్టి రాశారు. ఇది ఎంట్రన్స్ గుడికి. ఇంకా పొంగలి ప్రసాదం పెట్టారు, చాలా చాలా బాగుంది. చూడండి గుడి గోపురం. తర్వాత డిన్నర్కి వచ్చాము రెస్టారెంట్కి, జింగిబర్ రెస్టారెంట్ అని. చాలా చాలా బాగుంది. చూడండి, చాలా బాగా డెకరేషన్ చేసి ఉంచారు, చాలా బాగుంది. లోపల ఆంబియన్స్ కూడా చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. మీరు ఎవరైనా ఇక్కడ భువనేశ్వర్కి వస్తే ఈ హోటల్కి ఒకసారి విజిట్ చేయండి, చాలా చాలా బాగుంది. ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్, కన్ని ఇడ్లీ దోశ బిర్యానీ అన్నీ దొరుకుతాయి. చాలా చాలా బాగుంది టేస్ట్. ఇంకా ఈ హోటల్లో మనం లోపలికి వెళ్ళాలంటే మన చెప్పులు ఇక్కడ వదిలేసి, ఇక్కడ హోటల్ వాళ్ళవి స్లిప్పర్స్ ఉన్నాయి, అవి వేసుకొని వెళ్ళాలి లోపలికి. చూడండి, ఈ పింక్ కలర్లో ఉండే స్లిప్పర్స్ మనం వేసుకొని వెళ్ళాలి లోపలికి, మన చెప్పులు బయటే వదలాలి. ఇది హోటల్ స్పెషల్ మెను ఈరోజుది. ఇంకా స్వీట్స్ అవి కూడా అమ్ముతున్నారు బయట.
పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది రెస్టారెంటు. చూడండి, మెట్లు ఎక్కుతున్నాము. ఇక్కడ కార్నర్లో ఒక వినాయకుడి విగ్రహం ఉంది, చాలా చాలా బాగుంది. చూడండి, ఒక పెద్ద విగ్రహము వినాయకుడిది. ఇంకా చెట్లు అవన్నీ బాగా పెట్టారు, బాగా అలంకరించి పెట్టారు. చూడండి హోటల్ ఎంత బాగుందో, అంబియన్స్ కూడా చాలా బాగుంది. సూపర్. సూపర్.